అయ్యా నమస్తే అయ్యా సార్ నమస్తే చెప్పండి అయ్యా మీ పేరు సబర్ణ నా పేరు లింగరాజు పాతపట్నం మాది పాతపట్నమా ఏం చేస్తుంటారు అయ్యా మీరు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ చేస్తున్నారు ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు 15 సంవత్సరాలు అయిపోయింది మరి అలాగే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా వర్షాలు వస్తున్నాయి కదా మరి ఈ విధంగా మీరు ఈ ఆటో డ్రైవర్లకి ప్యాసింజర్లకి తెక్కకపోతే మీరు ఎలాగ ఎదుర్కొంటారంట అలా లాక్డౌన్ లో ఎదుర్కొని వచ్చాము ఇప్పుడు బతకడం బతుకుతున్నాము కొద్దిగా ఇబ్బంది ఆర్థిక పరంగా ఇబ్బంది వెనకేసుకోవడానికి పిల్లలకి ఎట్లా ఉండదు వస్తేనే బతకడానికి పర్లేదు ప్యాసింజర్లు ఒకరో ఇద్దరు ఎక్కితే వాటి గురించి ఎలాగోలా జీవనోపాధి సాగుతుంది అంటావా ఏదో రకంగా ఆ పూటకి అలాగే గడుగుతుంది కానీ మిగిలించుకోవడం లేదు పిల్లలకి మిగిలించుకోవడం ఆటో కూడా మిగిలించుకోలేడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు కాగితాల పరంగా వేయడానికి 10,000 రూపాయలు వేస్తున్నారు మేము కొద్దిగా మంచి అనుకుంటున్నాం మా ఇంటికాడికి అన్ని రేషన్ చేసిన మా అమ్మగారి పెన్షన్ అన్నీ వస్తున్నాయి వస్తానికి ఇప్పుడు సామాన్య మానడికి ప్రభుత్వం పర్లేదు మరి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మనకు రేషన్ వస్తున్నారు రేషన్ ఒకప్పుడు సన్న బియ్యం ఇస్తాము అన్నారు అన్నది ఇప్పుడు సన్న బియ్యం అవ్వట్లేదు కదా ఎంతవరకు నిజమంటాం రేషన్ మనం అక్కడికి వెళ్ళే వాళ్ళం పని మానుకొని ఇప్పుడు మన ఇంటికాడ తెచ్చేస్తున్నారు దాని పరిస్థితి బెటరే కదా మరి నేరుగా ఇప్పుడు బళ్ళు పెట్టారు ఈ వెహికల్స్ పెట్టారు కదా ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఆ వెహికల్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటావా లేకపోతే ఉపయోగం లేదని అనుకుంటావా ఉపయోగం ఉంది కదా అంటే ఇక్కడికి ఒక డ్రైవర్ ఉన్నాడు ఇంకో అది మిషన్ ఎక్కే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉపాధి కలిగినట్టే కదా ఎక్కడో రారు కదా ఆ పని చేయడానికి వేరే రాష్ట్రం నుంచి రారు కదా అందరు ముందు డీలర్లు ఉండేవారు కదా ఇప్పుడు కోటా డీలర్లు కోటా డీలర్లు ఉండడం వల్ల వాళ్ళకి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడమే ఎంతవరకు చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు ఇలాగ బళ్ళు పెట్టేసి వీళ్ళకి బళ్ళు వెహికల్స్ ఖర్చులు తర్వాత వాటి డ్రైవర్ల ఖర్చులు వాటికి అందులో పనిచేసే వాళ్ళ ఖర్చులకి ఇవన్నిటికీ ఒత్తు వృధా ఖర్చులు అని అంటున్నారు కదా మరి అంటే పనిచేసిన అందరూ సోమరిపోదులు కాదు కదా అందులో అందరూ ఉపాధి కలిగిందే కదా ఒక డ్రైవర్ కలిగింది ఒక మెకానిక్ కలిగింది అలాగే ఆ కాటా వేసినానికి కలిగింది మరి అందరూ ఎక్కడి నుంచి వచ్చి పనిచేయలేదు కదా వీళ్ళు అలాగే సోమరిపోదులు ఎలాగవుతారు అంటే వీళ్ళకి ఎలాగోలాగా ఉద్యోగం ఇస్తున్నారు కదా ఆ విధంగా బ్రతకడం మంచిదే కదా అని అంటారు మరి మన రాష్ట్రం మొదలకంటే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రం పనిచేస్తున్నారు మన రాష్ట్రం వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు కదా మరి ఎక్కడ పని ఏదో ఒక రకంగా పని అవుతుంది కదా మరి మన రాష్ట్రం చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారట కదా ఉద్యోగాలు ఇట్లేక ఏటో చాలా ఇబ్బందులు పడుతుంది పిల్లలు చిన్నోళ్ళు అయినోడు వెళ్తారు దేశాలు అంటే రూపాయి సంపాదించడానికి మరి దాని దూరం నిరుద్యోగం ఎక్కువ మన రాష్ట్రంలోన ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందని చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి కుర్రోళ్ళకి డిగ్రీ ఎంటర్ చేసిన వాళ్ళకి పర్లేదు ఈ పథకాలు లేకపోతే వీళ్ళందరూ వరుస కూరులోకి ఎక్కడ గెలిపోవలసిన కదా అవి పథకాలు ఇచ్చే కంటే సరైన ఉద్యోగులు ఇప్పుడు ఇంటికొకడు నిరుద్యోగుడు ఉంటాడు డిగ్రీలు బీఈడీలు బీకామ్లు చేసుకున్నారు అలాంటి వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇస్తే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది కదా కొంతవరకు ఇది నేను లేక మొన్న వచ్చింది ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అయినా చాలా ఎదురుబోట్లు అయినాయి తుఫాన్లు వచ్చినాయి కరోనా వచ్చింది ఇలాంటి ఎదుర్కొని పథకాలు మొదలు నడిపిస్తున్నాడు మగోడు ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చేయడం మంచిది అంటావా ఆయన మంచిదే కదా అందరికి సామాన్య మానవుడికి అందరికి ఇంటికి అన్ని వస్తున్నాయంటే మంచిదే కదా మరి ఇక్కడ మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతి గారు ఉన్నారు ఆవిడ పరిపాలన విధానం బాగుంది అంటావా బాగుంటుంది వైసీపీ ప్రభుత్వంలో అందరూ బాగుంటుంది మరి మన గ్రామమైన ప్రజలకి మేలు చేయాలి ప్రజలున్న ప్రభుత్వం మేలు జరుగుతుంది అంటావా వస్తేనే జరుగుతున్నట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా చాలా అసలు మేలు లేదు అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ కూడా లేదు తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నా అంటున్నారు ఎంతవరకు నిజమంటారు 15-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలించలేదు కదా బాగుపడడానికి నేను లేదు మొన్న వచ్చాడు అవన్నీ సర్దుకోవద్దా ఒక ఇల్లు వాకలు కట్టాలనుకుంటే పునాది రోజులు వేసి ఇటుకు బట్టలు తెచ్చి కట్టాలా ఒక రాష్ట్రాన్ని వెళ్ళడం మాట్లాడుకోదు కదా ఎవరో నోటుకొచ్చిన మాట్లాడతారు కింద బలం ఉండాలి కదా మీద నిలబడడానికి అది మరి అలాగే ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తానమన్నారు కదా అది అందరికి అందుతానే అందరూ మనకి అంది కొంతమందికి అందట్లేదు అంట కదా చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు సొంత ఆస్తులు ఉన్నారు పెట్టలేరు జిర ఎత్తు స్థలాలు ఉన్నారు పెట్టలేరు అని చాలా మందికి అంది చాలా మంది పట్టాలు అంది చాలా మంది చేశారు రానున్న రోజుల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంట ఎవరు వస్తే అంటే మరి ప్రజలు ఇష్టం మరి మనం మరి చేయలేము ప్రజలను వాటిని బట్టి ఉంటుంది అది మరి ఈయన పరిపాలన విధానం బాగుందో ఆయన పరిపాలన విధానం బాగుందో అనుకో నువ్వు చెప్పే విధానంలో కూడా వాళ్ళందరూ అలాగే చెప్పాల్సి ఉంటుంది కదా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా జనాలు ఆ టైంకి వాళ్ళకి ఎవరికి వెళ్ళి వాళ్ళకి వేస్తారు తప్ప అది మనం మరి చెప్పలేము జననాడి చెప్పలేము ఏ సటైంకి ఏమి మారిపోతారో రాజు రాజులు మారిపోవచ్చు ఓకే.